భాను, హాలిడే రోజు కూడా ఓకేనా? మీ ఆడోళ్ళకి ప్రతిరోజు హాలిడే, మా మగోళ్ళకి కాదు. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్పేదేంటి? ఆయన ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా పెద్దవాళ్ళు. మళ్ళీ వాళ్ళే ఆడామగ సమానం, లేడీస్ కొద్దిగా ఎక్కువ సమానం అని కూడా అన్నారు. అంటే నీ వర్క్ లో హెల్ప్ చేయమంటావా? ఏమొద్దు మేడం, చూడటానికి ఇందిరాగాంధీలా, ఇంటెలిజెంట్లా ఉంటావు, కానీ బాదం గింజ అంత బ్రెయిన్ కూడా లేదు. నాది బాదం గింజ అంత బ్రెయిన్ కాబట్టి నిన్ను చేసుకున్నా. తెలివితేటలుంటే వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మరీ చేసుకునేదాన్ని. మీ వాళ్ళు నన్ను ఏమైనా మామూలుగా చూసి చేశారా? టెర్రరిస్ట్ ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినట్టు చేశారు. మీ వాళ్ళు ఎవరెవరో వచ్చి నా గురించి అడుగుతుంటే నేనేదో అప్పులు ఎగ్గొట్టేసానోనని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకున్నారు. మరి లేకపోతే నన్ను ఎంత అపురూపంగా పెంచారు. ఊరికేనే దానం పోయిన వాడికి ఇచ్చేస్తారా? మమ్మల్ని అపురూపంగానే పెంచారు. ఆయన మా వాళ్ళని మోసం చేశారు కదా. నేనా? మోసమా? ఎలా మాలా మేడం? నువ్వు మందు కొడతావని తెలుసుకోలేకపోయారు. ఆహా, మరే అలా అంటే మీ ఫాదర్ కూడా కొడతారా కదా. ఆయనకంటే బిజినెస్ టెన్షన్ ఏదో వారానికి ఒక్కసారి. మీ వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం, మేం చేస్తే తప్పు. తప్పు కాదు, మోసం. నేనేమన్నా తాగి పడిపోతానా? ఏదో వీకెండ్స్ లో అలా. మరే మీ మగాళ్ళు అయితే వీకెండ్స్ లో ఏదో ఒక రీజన్ తో తాగి రిలాక్స్ అవుతున్నారు. మరి మా సంగతి ఏంటి? పొంప తీసి నువ్వు కూడా నా క్లాస్మేట్ అవుతావా ఏంటి? చిచి, మాకు ఆనందం లేకుండా పోతున్నాయి అంటున్నా. మీకు ఇయరంతా రిలాక్సే కదా. అంటే మేం ఏం చేయకుండానే మీరు బతికేస్తున్నారన్నమాట. అలా నేను అనలేదు. అర్థమైంది. అందుకే శ్రీ సాధికారిత చాలా ముఖ్యమని అన్నారు. నువ్వు అంత పెద్ద పెద్ద తెలుగు మాటలే మాట్లాడకే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సరే అయితే ఈ రోజు నుంచి నీ పనులు నువ్వే చూసుకో. ఏం పర్లేదు, వంట పని మనిషి చేస్తుంది, బట్టలు వాషింగ్ మిషన్ లేస్తాను, ఐరన్ వాచ్మెన్ చేస్తాడు. సర్లే అయితే ఇక్కడ నుండి ఈ మాల్తి ఏంటో చూపిస్తా. ఆల్ ది బెస్ట్. రేపటి నుంచి ఆకలి అనండి చెప్తా. ఆన్లైన్ ఫుడ్ యాప్స్ ఉన్నాయి, అది చూస్తా. టెక్నాలజీ ఉంటే ఏం అవసరం లేదు. అయితే ఈ రొమాన్స్ కూడా ఆ టెక్నాలజీతో చేసుకోండి. బా, ఇదేంటిది అనవసరంగా ఎక్కువ మాట్లాడేశానా? ఏం కాదులే. ధీరజ్, ధీరజ్. ఏంటి? చాలా హెడేక్గా ఉంది, ఒక కాఫీ. నా వల్ల కాదు. ఓ కాఫీ రా ప్లీజ్. రాత్రి అసలే సరిగా నిద్రపట్టలేదు, చాలా కష్టం. నేను లేట్ నైట్ వరకు వర్క్ చేసుకుని పడుకున్నాను కదా. అది నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్. లేజీ ఫెలో. అబ్బబ్బా, ఏంటి నీ గోల పొద్దుటే? రాత్రి పీకల దాకా తాగడం ఎందుకు, నిద్ర సరిపోలేదని గోల్ ఎందుకు? సేమ్ డైలాగ్, రాత్రి లేట్ గా వర్క్ ఎందుకు, తెల్లారి తలనొప్పని గోల్ ఎందుకు? పోయి కాఫీ కలుపుకోపో. అదే చేత్తో నాకు కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ. మూతి పగులుతుంది. కాఫీ కాలుతుంది కానీ పగులుతుందా? ఏంటి ఇంతసేపు అయినా కాఫీ రాలేదు. నాకేది కాఫీ సార్? ఓ కాఫీ చేసే ఓపికే ఉంది, అందుకే ఒకటి చేసుకున్నా. అలాగా? అది నా కాఫీరా? బా, సూపర్ గా ఉంది. నో కాఫీ రాది. దున్నేవాడిదే పొలమన్నట్టు తాగేవాడిదే కాఫీ. సచ్చినోడా, నిన్ను ఊరిస్తే తాగుదామని సరిగ్గా తాగలేదు నేను. అవునా, ఇప్పుడు నేను ఊరిస్తాగా? ఛీ, నాతో మాట్లాడుకు. ఈరోజు స్పెషల్ ఏంటి? గుత్తొంకాయ సాంబార్. వావ్, సూపర్, నాకు ఇష్టమైన డిష్. సారీ సార్, ఇది నాకు మాత్రమే వండుకుంటున్నా. అదేంటి? మీరు ఫోన్ లో వాల్ పేపర్ చూస్తూ ప్లెయిన్ రైస్ తినండి. అదెలా కుదురుతుంది? టెక్నాలజీతో ఏదైనా కుదిరినప్పుడు ఈ మాత్రం కుదరదా? ఇది అన్యాయం.
ఇందాక డిస్కషన్ అంతా మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు. అబ్బా సార్ గారి బ్రెయిన్ చాలా షార్ప్. నువ్వు కావాలని ఈ డిష్ లను వండుతున్నావు కదా. అంతేగా మరి. ఇప్పుడు చూడు, నేను దీరజాంట్కి వెళ్ళి అక్కడ తినేస్తా. ఆల్ ది బెస్ట్. నందు, నందు, ఛీ, పోరా నాతో మాట్లాడుకో. ఏమ్మా, మేడం గారికి కోపం వచ్చిందా? లేకపోతే టాటడాయ్. ఇది నిజమేనా? ఎస్, మనమే. ఆయన నేను తాగను, నేను అడిగినప్పుడు చేయలేదుగా. అడిగినప్పుడు ఏ ఎదవైనా చేస్తాడు. సర్ప్రైజ్ ఈ ధీరజ్ గాడే చేస్తాడు. ఆహా, మ్యాటర్ కి బటర్ పోయారా అంటే ఎవరైనా నీ తర్వాతే. ఆర్టిస్ట్ ని కదా, అన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఒరే, ఇందులో షుగర్ ఏదిరా? నీ పెదవులు తాకితే ఆటోమేటిక్ గా స్వీట్ అయిపోతుందని అయ్యలేదు. రే నిన్ను. రా బ్రో, కూర్చో. ఏంటి, ఏదో మాట్లాడటం చేస్తున్నావా? ఏలేదు, ఏదో సరదాకి. ఏంటి బ్రో ఇలా వచ్చావు? మీ వంట ప్రోగ్రామ్స్ ఏంటా అని. ఇంత పొద్దునేనా? ఆల్రెడీ టైమ్ 11:30 బాబు, మీరు లేచినప్పుడే మార్నింగ్ అవ్వదు. సారీ బ్రో, చూడలేదు. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అక్క దగ్గరికి వెళ్ళొస్తాను. ఇప్పుడు చెప్పు బ్రో, అసలు మ్యాటర్. అంటే మ్యాటర్ ఇంకోటైనా ఎలా గెసేసావు? ఒక్కడే వచ్చి వంట గురించి అడిగితే. అంటే ఒక చిన్న ఫైట్. సీరియసా? మ్యాటర్ సిల్లీయే, కానీ తను సీరియస్గా తీసుకుంది. హాయ్ అక్క. ఎన్నిసార్లు కాల్ చేయాలి నందిని నీకు? అవునా? సారీ అక్క, చూసుకోలేదు. అది సరే, కానీ మనోహర్ వచ్చాడా? వచ్చాడక్క. ఏ అక్క, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం నా ఒక్కదాందే కాదు, మన ఆడవాళ్ళందరికీ. ఆడవాళ్ళందరికీనా? ఏంటక్క, నాకేం అర్థం కావట్లేదు. అసలు మనం గర్ల్స్ కదా. ఏం అడిగినా ఇవ్వరు, అది జరిగింది. అవునక్క, మార్నింగ్ కూడా ఒక కాఫీ అడిగితే ధీరజ్ ఇవ్వలేదు. చెప్తా తన పని. ఇందులో సగం నీ తప్పు కూడా ఉందా? ఆయన ప్రాబ్లం పెరుగుతుంటే కట్ చేయొచ్చు కదా. మన ఈగో ఒప్పుకోదు కదా. ఆయన మాలతి గారు కూడా అలా మాట్లాడకూడదు, తప్పు. ఎలా మాట్లాడకూడదు? ఏంటి తప్పు? అది వేరే మ్యాటర్లే, నీకు తెలీదు. నీకు తెలుసుగా, నువ్వు చెప్పు. ఏంటిది, ఇక్కడ కూడా యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఏం లేదు, బ్రోకి మాలతి గారికి గొడవైందట. అయితే నువ్వు అక్కని తప్పని ఎలా చెప్తావు? ఊరినాయను, దానికి ముందు డైలాగ్ వినలేదన్నమాట. ఆర్టిస్టు కదా, ఎన్ని డైలాగ్స్ అయినా చెప్తావులే. మ్యాటర్ తెలియకుండా మాట్లాడకు. బ్రో, నేను మళ్ళీ కలుస్తా. అంటే ఆడవాళ్ళంటే ఏం చేత కదా అనుకుంటున్నావా? నేనెప్పుడు అన్నాను? అన్నిటికీ మీ మీద ఆధారపడుతుంటామా? అసలు మేము లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు మజిలీ సినిమాలో సమంతలా క్యూట్ గా వెళ్ళావు కదా, ఇప్పుడేంటి కర్తవ్యం సినిమాలో విజయశాంతిలో తయారయ్యావు? అంటే మీరు మీరు చేయలు కోరుకుంటే మేమేం చేయలేమా? అయితే నువ్వు బ్రో మీద కోప్పడాలి కానీ నా మీద? జరిగింది ఆడవాళ్ళందరికీ అవమానం. ఏంటి, మనకు సగమే చెప్పాడా? అయినా దానికి నేనేం చేశా? మీ మగాళ్ళందరూ ఇంతేగా. హనుమంతుడు లంకంటిచ్చినట్టు బ్రో వచ్చి నా కొంప తగలేశాడు. ఏంటి గాల్లో మాట్లాడుతున్నావు? అయినా నేను కాఫీ కూడా పెట్టి తెచ్చా కదా. అడిగినప్పుడు తెచ్చావా? లేదు, కానీ మొత్తానికి తెచ్చా కదా. ఏంటి, షుగర్ లేకుండా కాఫీ తెచ్చి కొటేషన్స్ చెప్తావా? ఇందాక నవ్వావు కదా. సీను మారింది. ఏంటి నాక, మన కరెంటే కదా ప్లగ్ లో వెళ్ళి పెడితే షాక్ కొట్టిందట. బ్రో ఏదో మనోడే కదా అని. ఓహో, మనోడే అంటే మీ జెన్స్ బ్యాచే కదా. ఏంటి, నీకు అలా అర్థమైందా? ఇంతకు నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. పద, అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. పద. ఏంటంత సైలెంట్గా ఉన్నారు? ధీరజ్, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. నేను సపోర్ట్? నా మాట కాదనుకో. నీతో మాట్లాడినందుకే నా డైరీ చిరిగింది. ఫోన్ లేని కాంప్రమైజ్ అడిగితే పెద్ద షో చేస్తుంది. మీరేమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు అక్క, నా ఫుల్ సపోర్ట్ నీకే. నాది కూడా. ఏం ధీరజ్? అదే, నా ఫుల్ సపోర్ట్ నీకే అంటున్నా. సూపర్ ధీరజ్.
మన మగాళ్ళు పరువు నిలబెట్టావు. నేను పరువు నిలబెట్టానా? ఏంటి నా టైం ఇంత బ్యాడ్గా ఉంది. అయితే మా కండిషన్స్ కూడా విను. కండిషన్సా? చెప్పక. ఇక నుండి మీరు మీరే, మేం మేమే. అది వెరీ నైస్ సాంగ్, నేను కూడా విన్నా. అది సాంగ్లో చేరడం కాదు, మా శాసనం. శాసనాలు చేయడానికి మీరు ఏమైనా గజపతిరాజులా? మీరేదైనా అనుకోండి, ఇదే ఫైనల్. కండిషన్స్ అండ్ ట్యాగ్ లైన్ ఒకటి పెట్టారు. ఈ రోజు నుండి నేను నందిని కలిసి ఉంటాం, మీరు ధీరజ్ కలిసి ఉండండి. ఏం పర్లేదు. నో నో, నేను ఒప్పుకోను. అయితే మా మీద డిపెండ్ అయి ఉన్నారని యాక్సెప్ట్ చేయండి. అది సచ్చినా చెయ్యం. చేసేద్దాం బ్రో, మనకెందుకే మంగమ్మ గారి శబదాలు. నువ్వు ఆగు బ్రో, వీళ్ళకి మనం లేకపోతే అప్పుడు తెలుస్తుంది. ఏంటో నాకు ఇప్పుడే గొంతులో తడారిపోతుంది. ఏం కాదు, కృష్ణుడులా నేను ఉన్నాను కదా, నేను నడిపిస్తా. అయితేనే అర్జున్న కర్ణున్న అది ముందు ముందు తెలుస్తుంది. ముందు ముందు తెలుస్తుందా? మాకు ఇడీలోకే. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మా నుండి ఎటువంటి హెల్ప్ ఉండదు. మాది సేమ్ డైలాగ్. అంటే ఇక్కడ మాకు డైలాగ్స్ రాయలేదా? కర్త కర్మ క్రియ అన్ని నేనే. నా కర్మ కూడా నువ్వే. ఐ నో. అక్క, ఈరోజు మనం లంచ్ ఏం చేసుకుందాం? ధీరజ్ చెప్పు, ఆన్లైన్ లో ఏ డిష్ ఆర్డర్ చేద్దాం? కుమ్మేద్దాం ఈ రోజు నుండి చెప్పు. హలో, మా ఇంట్లో మీకేం పని? మీరు వెళ్తే మేము తలుపులు వేసుకుంటాం. తలుపు కాకపోతే తాళం వేసుకో. పద ధీరజ్, మనం వెళ్దాం. బ్రో బ్రో, ఇది మరీ దారుణం బ్రో. నీ పోరాటంలో నన్ను సమాధి చేస్తావా? లేకపోతే ఇంకెన్నాళ్ళు మన ఆడవాళ్ళ కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాం. నేనేం కొవ్వొత్తిని కాదు, అగరవత్తిలా కూడా కరగట్లేదు. పెళ్లి చేసుకో, తెలుస్తుంది. అందుకే కదా బ్రో నేను చేసుకున్నానేది. అది వదిలే, నేను చూసుకుంటా. కానీ చెప్పు, లంచ్కి స్పెషల్ ఏం ఆర్డర్ చేద్దాం? నీ ఇష్టం బ్రో. పర్లేదు చెప్పు, ఇక నుంచి అన్ని మన రోజులే. ఓ మటన్ ఫ్రై, చికెన్ కబాబ్, మలాయ్ చికెన్, లాలీపాప్ చికెన్, చాలు బ్రో. చాలా ఓకే, ఆర్డర్ పెట్టి సార్, కుమ్మేద్దాం. అక్క, మనం ఉండగలమంటావా? నిబ్బరంగా ఉండొచ్చు. ఏంటో చూద్దాం. ఆయన నువ్వంటే మనోహర్ గారితో గొడవ పడ్డావు, నేనెందుకు ధీరజ్తో గొడవ పడ్డాను? మనం ఉద్యమం నడపడం ఇంపార్టెంట్, కానీ ఒక్కరు ప్రాబ్లం అందరు ప్రాబ్లమే కదా. అర్థం కాలేదు కానీ కరెక్టే అనిపిస్తుంది. నువ్వేం ఆలోచించకుండా నువ్వు కూడా నాలాగా పైకి ధైర్యంగా ఉండు. పైకి ధైర్యంగా ఉండాలా? ఏమో, ఏం జరుగుతుందో ఏంటో. బ్రో సూపర్ బ్రో. ఇంట్లో మాలతీ చేసే యూట్యూబ్ వంటకాలు తిని తిని నాలుగు చచ్చిపడిపోయింది. చాలా రోజులతో మంచి ఫుడ్ తిన్నా, ఫుల్ అయిపోయింది, చాలా బాగుంది. నాకు కూడా బ్రో ఫుల్ అయింది. చూసావా, సింగిల్గా ఉండడం వల్ల ఇదే బెనిఫిట్. కరెక్టే బ్రో, కానీ డైలీ 1500 పెట్టి ఎవడు తినిపిస్తాడు? అమ్మో, లంచ్కే 1500, డిన్నర్కి 500 వేసుకున్నా పర్ డే 2000. సరే ఇప్పుడేంటి బ్రో ప్రోగ్రామ్? ఏముంది, ఎవడు ఫోన్ పట్టుకున్నాడు, బిజీ అయిపోవటమే. బ్రో ఇదేమైనా న్యాయంగా ఉందా? చిల్కా గోరింకల్లా ఉండే మమ్మల్ని విడివిడిగా ఉంచుతున్నావు. బంగారం కూడా ఆభరణం అవ్వాలంటే నిప్పుల్లో కాలాలు ధీరజ్. అంటే ఫ్లోలో వచ్చింది, సిచ్యువేషన్ సింకైంది కదా అని వాడేశా. డీటెయిల్స్ అడక్కు బ్రో. పైకి వెళ్దామా? ఎందుకు? వాళ్ళకి మనం ఏం తిన్నామో చెప్పి ఏడ్పించేద్దాం. అలాంటి రివెంజ్ స్టోరీ అయితే నాకు ఓకే పదా. ఏం ధీరజ్, మటన్ బిర్యానీలో పీసులు బాగా ఎక్కువ వచ్చినట్టున్నాయి. అవును బ్రో. ఏంటి ఇలా వచ్చారు? సాంబార్ ఉందక్క, ఏం టేస్ట్, ఏం టేస్ట్ బ్రో. కాజు పన్నీర్ ఏమన్నా ఉందా బ్రో? పన్నీరా, జున్ను ముక్కలా ఉంది. మరి అదే కదా ఆ హోటల్ స్పెషల్. అసలు గుత్తొంకాయ ఉంది. అవునక్క, వంకాయ జున్ను ముక్క అన్నట్టుంది. ఆ డైలాగ్ నాది. ఏ రిజిస్టర్ చేసుకున్నావా? అయినా తొక్కలో తన రెండు రకాలు, మనం నాన్ వెజ్ లో 5-6 రకాలు. నందిని, ఈ మధ్య పేపర్ చదవట్లేదేమో, హోటల్లో కులిపోయిన మీట్తో వంట చేస్తున్నారంట.
ఆయన ఎందుకు వచ్చారు? యాజ్ పర్ అవర్ రూల్స్ అండ్ కండిషన్స్ నీ సహాయం మాత్రం తీసుకోకూడదు, ఇంట్లోకి రావచ్చు. ఓకే, అలాగే కానివ్వండి. ఏ ఆయన వీళ్ళతో మనకెందుకు? నీకేమైందిరా మధ్యలో? మాల్తి కాఫీ. నందు నాకు కూడా. బ్రో ఏంటి కాఫీ అడిగారు? అదే కదా అలవాట్ల పొరపాటు. ఏరి బ్రో వీళ్ళు, సౌండ్ కూడా లేదు. అదే కదా నేను చూస్తున్నా. వాళ్ళు రూమ్ లో పడగేసినట్టున్నారు బ్రో. నేను చూస్తా. ఏరు వీళ్ళు కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఎలా? నువ్వేం టెన్షన్ పడుకో, ఎక్కడికి వెళ్ళే అని సీన్ లేదు వాళ్ళకి. ఏ షాపింగ్కో వెళ్ళుంటారు, వచ్చేస్తారులే. నా కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేయకుండా లేదు నందు. మా అలా కూడా అంతే. ఆయన నా వల్ల కాదు బ్రో, నందు రాగానే చెప్పేస్తా నేను ఉండలేనని. అది చెప్పి మగజాతి కలంకం తెస్తావా? కలంకం తేను, సిఎస్ఆర్ అవార్డ్స్ తేను. నన్ను వదిలే బ్రో. ఎన్ని వేల సంవత్సరాలు భూమికి ఎంతో లోతుల్లో విపరీతమైన ప్రెషర్లో ఉంటేనే బొగ్గు డైమండ్గా మారుతుంది. బ్రో నీకు జనరల్ నాలెడ్జ్ ఉందని నాకు తెలుసు, అందుకని సిచ్యువేషన్కి సంబంధం లేని విషయాలు మాత్రం చెప్పకు. ఏ ఎందుకు? ఇప్పటికే నా గుండె బరివెక్కిపోయింది. ఒక్క 2 డేస్ ఓపిక పట్టు, నేను నడిపిస్తా. వీల్ చైర్లోనా? ఏం మాల్తి, కాల్ చేసి లిఫ్ట్ చేయవు, ఎక్కడికి వెళ్ళావు తెలీదు. యాజ్ పర్ అవర్ రూల్స్ అండ్ కండిషన్స్ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. ధీరజ్ నాది సేమ్ డైలాగ్. కానీ నేను అడగలేదు కదా. ఓన్లీ పడుంటుందని చెప్పాను. ధీరజ్ ఫోన్లో నూరుకుంటుంటే బాగా ఓవర్ చేస్తున్నారు. పద బయటికి వెళ్దాం. దా బ్రో. అక్క ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? నాకు మాత్రం ఏం తెలుసు నందిని, వస్తారులే. పాపం ధీరజ్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అక్క. నాకు వాళ్ళ పాటలు చూస్తుంటే కామెడీగానే అనిపిస్తుంది. అక్క ఇంతకీ ఈ ప్రోగ్రామ్కి ముగింపు ఎప్పుడు ఇద్దాం? అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది. అయినా ఎందుకు ఇదంతా? ఏం లేదు నందిని, ఎక్కడో బుక్లో చదివాను అప్పుడప్పుడు భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు పడుతూ ఒకే ఇంట్లో మాట్లాడుకోకుండా ఉంటే ఒకరికి ఒకరు సహకారం లేకపోతే వాళ్ళ బంధం ఇంకా బలపడుతుందన్నమాట. అక్క నీకు మాత్రమే ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయో గానీ, అంటే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని నాకుంటుంది కదా. అందుకు ఇంతకి వాళ్ళ డిన్నర్ ప్లాన్ ఏంటో? ఏముంది, మళ్ళీ ఆన్లైన్లో ఆర్డరే. అసలే మను ప్రతి రూపాయి చూసుకుంటాడు, 2 రోజులైతే తనే దిగి వస్తాడు. ధీరజ్ కూడా అంతే అక్క. లెట్స్ గో. ధీరజ్ ఈరోజు పిచ్చి పిచ్చిగా తాగేస్తా. నేను కూడా బ్రో. చూసావా వాళ్ళు ఏం చేస్తున్నారు? అందులో కొత్త ఏముంది? నేను చెప్పను? చెప్పక్క. తాగేది తక్కువ, హడావిడి చాలు చేస్తారు చూడు. అంతే అంటావా? నాకు తెలీదా మను గురించి. బ్రో ఈరోజు నా కళ్ళు తెరిపించావు, లేకపోతే పురుష జాతికి ద్రోహం జరిగేది. ఏం పర్లేదు నేనుండక అలా ఏం. కానీ నాకు తెలుసు బ్రో నువ్వు చాలా పెద్ద, అంత గ్యాప్ ఏమి, అదేదో కంప్లీట్ చేయి. పెద్ద ఇంటెలిజెంట్ అని. అయినా లేడీస్ గ్రేట్ బ్రో. ఎస్ యు ఆర్ కరెక్ట్ అని మనం అనాలని వాళ్ళ ఫీలింగ్. మనం అంటామా? అస్సలం. ఎందుకంటే మనకి ఈగో చిచి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి. వీళ్ళు ఇలాగే తాగుతుంటారు కానీ మనం వెళ్ళి పడుకుందాం పద. సరే అక్క పద. ఏంటి బ్రో ఇదేదో వర్కౌట్ అవుతుంది, ఇంకా తాకండి చాలు వచ్చేస్తారా అన్నావు? హ్యాపీ చూస్తూ మేనేజ్ చేస్తాం. అదే అర్థం కాదు, ఎక్కడో తేడా కొట్టింది. బ్రో నీకు ముందే చెప్పా, ఏం జరిగినా నేను నైట్ నందినితోనే ఉండాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. నాది సేమ్ పరిస్థితి. ఎలి బ్రతులా అన్నా?
అప్పుడు చాండాలంగా ఉంటది. అక్క వాళ్ళు పడుకుని పోయారంటావా? పడుకుని ఉండరు. ఎందుకు, బాగా డ్రింక్ చేశారుగా. అసలు నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు తాగలేదు. మను ఐస్ క్యూబ్స్ లేకుండా అస్సలు తాగాడు. ఈరోజు తాగాడంటే సేమ్ కలర్ తో ఉన్న జ్యూస్ తెచ్చి మేనేజ్ చేశాడు. నువ్వు సూపర్ అక్క. మనోహర్ గురించి నాకు తెలీదా? నేను సరిగ్గా చూడలేదు. నేను ఒకసారి మా బెడ్రూమ్లోకి వెళ్ళొస్తా. దేనికి? నాకు కొడుకునే ముందు బ్రష్ చేయడం అలవాటు. అన్ని బాత్రూంలోనూ ఉన్నాయి. సరే అయితే వెళ్ళరండి. చేసింది చాలు బ్రో. అసలు మీరు తాగలేదనే విషయం కూడా నాకు తెలుసు. తెలుసా? ఎలా? అవన్నీ మా ఆడవాళ్ళ సీక్రెట్స్, చెప్పకూడదు. అంటే నీకు అన్ని ముందే తెలిసే డ్రామా చేసావా? అవును. నిన్ను బ్రో 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 ఒక్క నిమిషం టైం ఇస్తే నేను నందు జంప్ అయిపోతాం. మరి ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఎవరి మీద ఆధారపడ్డారు? నాకు ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. ఎలా? ఇద్దరికి ఇద్దరు అవసరమే, అది ఆధారపడడం కాదు, కేరింగ్ అండ్ షేరింగ్ అని. కరెక్ట్ గా చెప్పావు ధీరజ్, నేను మార్నింగ్ నుంచి ఇదే చెప్తున్నా బ్రో. నువ్వే ఏదో పిచ్చి పిచ్చి కొటేషన్స్ చెప్తున్నావు. ఓకే సరే అక్క, బాయ్. బాయ్. ఓకే బ్రో, ఇప్పటికే బాగా లేట్ అయింది, చాలా టైం వేస్ట్ అయింది. దేనికో పడుకోడానికి.